యొక్క ఆప్యాయత చాలా గొప్పది. మా అమ్మమ్మ కూడా ఈ క్షణంలో ఈ సందర్భంలో ఆమెను కూడా నేను జ్ఞాపకం చేసుకోవాలి. ఆమె చేసిన ప్రార్థనలు, నన్ను బలపరిచిన విధానం, ఆమెకు నాకు చాలా వయసు తేడా ఉన్నప్పటికీ మేమిద్దరం ఒక స్నేహితుల్లో ఉండేవాళ్ళం. 2018లో ఆమె ప్రభు దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు చాలా మిస్ అయ్యాం. ఆమె ప్రతి విజయంలో, నా జీవితంలో జరిగే ప్రతి కార్యంలో ఆమె యొక్క హస్తం, ప్రార్థన, గంటల గంటల ప్రార్థన, మా అమ్మమ్మ గారి ప్రార్థన మా తల్లిగారిలోకి రావడం, మా తల్లిగారి ప్రార్థన జీవితం మా అక్కకు రావడం, కుటుంబంలో ప్రార్థన ద్వారా. చాలామంది అనుకోవచ్చు వెసిలి గారు ఇంత బలంగా అనేక ప్రాంతాలు తిరుగుతున్నాడు, దేవుని సేవ చేస్తున్నారంటే బాగా డబ్బు ఉందేమన్నా వాళ్ళకి అందుని బట్టి చేస్తున్నారు. అది డబ్బున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ వాళ్ళు ఏం చేయట్లేదు దేవుని కోసం. నేను ఎప్పుడోడే చెప్తాను ఎక్కడికి వెళ్ళినా, కేవలం ప్రార్థన, ప్రార్థన ద్వారా దేవుడు చేసే కార్యాలు చాలా గొప్పవి. నా కుటుంబం గురించి కానీ నా సంఘం గురించి కానీ నేను చెప్పగలిగే ఒక మాట అంటూ ఏదైనా ఉందంటే, ప్రార్థన చేసే దేవుని బిడ్డల ద్వారానే అద్భుతాలు జరుగుతున్నాయి. దేవుని నామమును స్తోత్రకలను గాక. మన సంఘంలో చాలా మంది దేవుని బిడ్డలు మోకాళ్ళ ప్రార్థన, క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో మేము టీచ్ చేసే వన్ ఆఫ్ ద ఫౌండేషనల్ టీచింగ్స్ ఏంటి అంటే, నీల్ డౌన్ అండ్ ప్రే, మీ మోకాళ్ళు ఉంచండి దేవుని దగ్గర, అద్భుతాలు జరుగుతాయి. జరగవనుకున్నా కూడా దేవుడు జరిగి చూపిస్తాడు. మా తల్లి గారి యొక్క మోకాళ్ళ ప్రార్థన, మా తండ్రి గారి యొక్క మోకాళ్ళ ప్రార్థన, మా కుటుంబం దేవుడు అన్ని విషయాల్లో బలపరిచి, సంఘము దేవుని బిడ్డలు అనేక ప్రాంతాల్లో మమ్మల్ని ప్రేమించే దేవుని ప్రజలందరూ కూడా సహకరించి ఈ కార్యం జరగడానికి సహకరించారు. వారందరిని బట్టి నేను ప్రభువుకి మహిమ చెల్లిస్తున్నాను. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఇస్ అన్ యాక్టివ్ చర్చ్. సంఘంలో ఉన్న మీరందరూ కూడా దేవుని సేవకునిగా ఇది చేద్దాము అని అంటే ఎవరు